నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్. నా పేరు కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. స్ఫూర్తిదాయకం ఆజాదీ కా మహోత్సవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మేయర్. పచ్చదనం పెంపులో భాగస్వాములు కావాలి. బాలలకు జూ క్యూరేటర్ పిలుపు. రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం కానిపం. ఎంఎస్సీ ఉద్యోగులకు ఐఎన్టీయూసీ జాతీయ నేత సంజీవ రెడ్డి భరోసా. దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ అమలు చర్చలో మేధావులు. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి. విముక్తి సంస్థ డిమాండ్. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ సర్కార్ దేశమంతటా ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బీచ్ రోడ్ వైఎంసీఏ ఎదురుగా ఉన్న స్థలంలో స్వాతంత్ర సమర యోధుల, జాతీయ నేతల, విదేశీ ప్రముఖులతో జాతీయ రత్నాల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను మేయర్ హరివెంకట కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, నెహ్రూ, సరిహద్దు గాంధీ, ఐఎన్సీతో మహాత్మా గాంధీ, హిట్లర్తో సుభాష్ చంద్రబోస్, ఆర్ఎస్ షుగుతో శాస్త్రి, ఇందిరాగాంధీతో బుట్టో చిత్రపటాలను ఎగ్జిబిషన్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్సీ మాధవులు మాట్లాడారు. తరువాతి తరాలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలియజెప్పి మహోద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో 75 సంవత్సరాలు పురస్కరించుకొని ఇంత మోదీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం, ప్రజలకు ఎంతో విలువైన మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళ గురించి వివరంగా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం కూడా జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని మన ముందు తరాలు కూడా ఈ విలువైన సందేశాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఒక మహోత్సవం చేసుకోవాలి, దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వతంత్ర సమరం జరిగి అలాగే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దీనికి ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి పెట్టడం జరిగింది. ఏ విధంగా అయితే అమృతాన్ని చిలికి దేవతలు దానవులు కలిసి చిలికి మనకి అమృతాన్ని అందించారో ఆ విధంగానే స్వతంత్రం కోసం కూడా అంత పెద్ద పోరాటం జరిగింది. అందరూ కలిసి చేసిన పోరాటం, దేశంలో ఉండే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మంది లక్షలాది మంది అసూలు బాసిటం కారణంగానే మనకి స్వతంత్రం వచ్చింది. కనుక ఈ స్వతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి సేనానిని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఆయన ఈ దేశానికి ఇచ్చిన సందేశంలో అనేక రకాల మనుషుల పేర్లు చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే కుమరన్ అనే వ్యక్తి, ఎవరికి తెలియదు అటువంటి వ్యక్తి, బికాజీ కామా కానీ, మదన్లాల్ డింగ్రా కానీ, ఈవెన్ అల్లూరి సీతారామరాజు అనే పేర్లు, అష్రఫుల్లా ఖాన్, ఇటువంటి అనేక రకాల పేర్లు చెప్పడం జరిగింది. వీళ్ళందరి కారణంగా స్వతంత్రం వచ్చింది, కానీ వీళ్ళందరినీ మనం మర్చిపోయాం. కనుక వీళ్ళని తిరిగి మనం పునఃస్మరణ చేసుకోవటం, వాళ్ళ త్యాగ ఫలితాలు గుర్తు చేసుకొని నేటి తరానికి అందించాలనే ఒక ప్రయత్నం చేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగా 75 వారాల పాటు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రేపు 2020 కల్లా దేశవ్యాప్తంగా స్లోగన్ కాంపిటీషన్స్, అలాగే ఆన్లైన్లో అనేక రకాల పోస్టర్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లాంటివి దేశవ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిబిషన్ జరుగుతుందో ఇటువంటి ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి, అలాగే ఒక పెద్ద
రథం దేశవ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. విద్యార్థులందరూ పాల్గొనేటట్టు అలాగే పెద్దలు కూడా దానిలో భాగస్వాములు అయ్యే విధంగా అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా పాల్గొనేటట్టు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ విధంగా ఈ ఉత్సవాల యొక్క ఉద్దేశం కూడా ఈ దేశం ఆత్మనిర్భర్ భారత్గా నిలబడాలని చెప్పి దేశమంతా కూడా తన ఆత్మని గుర్తించి అలాగే ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు స్థానాన్ని వచ్చే విధంగా ఈ యొక్క అమృతోత్సవాలు స్ఫూర్తి ప్రేరణ ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం విశాఖపట్నంలో ఈ ఎగ్జిబిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు అవుతాయి, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఓక్రెజ్ పాఠశాల విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందిని సలారియా మొక్కలు నాటారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణలో పిల్లలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, చెట్లను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, తద్వారా జీవావరణాన్ని పరిరక్షించిన వారవుతారన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. ఈరోజు మనం ఇక్కడ జూలో కొన్ని పిల్లలతో ప్రోగ్రామ్ పెట్టాము. అంటే బేసికల్గా ఏంటంటే అందరికీ కొద్దిగా మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ తరఫున ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నాము. బికాజ్ పిల్లలు బేసికల్గా మన ఫ్యూచర్లో ఛార్జ్ తీసుకుంటారని, వాళ్ళకి ఇప్పటి నుంచి కొద్దిగా ఇంక్లినేషన్ ఫారెస్ట్ తరఫున కానీ వైల్డ్ లైఫ్ తరఫున ఉంటే మన కంట్రీకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని. అంటే ఈ బికాజ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకి ఏం చేసినా ఇప్పటికి అంటే పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా ఇప్పుడు కనిపించదు, ఫ్యూచర్లో 10 సంవత్సరాలు కానీ ఎప్పుడు కనిపిస్తుంది. సో అందుకోసం మనము ఏదైతే చేస్తామో మన రెగ్యులర్ డైలీ లైఫ్లో అది మనం చాలా కాన్షియస్గా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక చెట్టు కట్ చేసాము, ఈరోజు దాని బెనిఫిట్గా దాని లాస్ మనకి అర్థమవ్వదు, ఒక సంవత్సరం తర్వాత మనకి తెలుస్తుంది దట్ ఓకే ఈ చెట్టు ముందు ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి ఆ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూస్తే బయట సిటీలో కానీ ఇక్కడ కానీ టెంపరేచర్ చాలా తేడా ఉంటుంది, అట్లీస్ట్ 2 డిగ్రీ మినిమం డిఫరెన్స్ ఉంటుంది. సో అన్నీ మనం ఆలోచించాలి. అల్టిమేట్లీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఇప్పుడైతే జనాలు జూ లాంటి ఏరియాస్లోనే వెళ్తారు. సో నేచర్కి అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఆ నేచర్కి ఎలా కాపాడాలి అనేది మనం ఆలోచించేయాలి. అందరూ కాన్షియస్ ఉంటేనే బాగుంటుంది. ఓన్లీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద మనం ఉంచేస్తే అనేది కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీకు చాలా అంటే మనం అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తాము, ప్లాంటేషన్ ఫారెస్ట్ వరకు చేయగలుగుతాము, బయట ఏరియాస్లో కూడా చేస్తాం. కానీ రోడ్ సైడ్లో చేసిన కానీ బయట ఏరియాస్లో చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఏమి ఎవరు వచ్చి కొట్టేస్తారు, ఏం డిస్టర్బ్ చేసేస్తారు, ఏదో చేసేస్తారు. సో మన అందరూ యాజ్ అ సొసైటీ బాధ్యత తీసుకుంటేనే కానీ ఫారెస్ట్కి ఇంకా కాపాడడానికి అంటే అవకాశం ఉండదు. సో యాజ్ అ సొసైటీ మనం అందరూ ఒక ఆలోచనతో ఒక దీంతో ముందుకి వెళ్ళాలి. సో దాట్ మన అందరికీ ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కోస్టల్ సిటీ అంటే కోస్టల్ స్టేట్ ఉంది. సో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే సైక్లోన్స్ వస్తూ ఉంటాయి మనకి ప్రతి సంవత్సరం. సో సైక్లోన్ ఉన్నప్పుడు ఈ చెట్లు మనకి అంటే ఆ వేవ్స్తో ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీల మీద ఫేతాయి సైక్లోన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ మీద ల్యాండ్ అయింది. ఆ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ ఉన్నట్టు వల్ల, ఆ మడా ఫారెస్ట్లో ఉన్నట్టు వల్ల ఆ రోజు కాకినాడ సిటీ అనేది సేవ్ అయింది. అది మన అప్పుడు ఉన్న సీఎం గారు కూడా చెప్పారు. సో మనం అందరూ ఈ కాన్షియస్ ఎఫర్ట్ ఈ కాన్షియస్నెస్ మనం తీసుకురావాలి దట్ దీనివల్ల మనకి వచ్చేది బెనిఫిట్స్ ఏంటి. అంటే ఇది ప్రొటెక్షన్ కాకుండా కూడా మనకి షేడ్ ఉంటుంది, మనకి చాలా రకాలుగా ఫ్రూట్స్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఈ ఫారెస్ట్ చెట్ల నుంచి. సో అన్నీ మనం కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టుకొని దీనికి అలా ముందు తీసుకువెళ్ళాలి. పోరాడితే విజయం కార్మిక లోకానిదేనని అవుతుందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి పేర్కొన్నారు. 104 ఏరియాలో జరిగిన ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్సీ
స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు సంజీవరెడ్డిని సాలువా పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ రక్షణ రంగ ప్రైవేటీకరణను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని పోరాటాల ద్వారానే కాపాడుకునేందుకు ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని తెలిపారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎంఈఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కొండబాబు, ఎంఈఎస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మనమంతా కూడా డిఫెన్స్ ప్రైవేటీకరణ, డిఫెన్స్ సివిల్ సర్వీసెస్లో ప్రైవేటీకరణ చేయకూడదని మేము గట్టిగా పట్టుబట్టాము. దీనికి ఇతను దారి చెప్పమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ కార్పొరేషన్ ఉంటే సరిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడాము. దానికి దారి వెళ్ళే పరిస్థితి ఉంది. మా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి, డిఫెన్స్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కూడా మేము ఈ ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతూ ఉన్నాము. దానికి ఏదైనా ఒక దారి తీసి ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. ఎంఈఎస్ ఎంప్లాయీస్ తాలూకా ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్లో అనేక రకాల మార్పులు చేసి వాళ్ళ సర్వీస్ కనుక ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు అందుకనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ జనరల్ బాడీ మీటింగ్కి ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఐఎన్టీ సచివ సంజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ డిఫెన్స్ రంగం ప్రైవేట్ పరంగా కానివ్వకుండా డిఫెన్స్ రంగం ఎంప్లాయీస్ అందరూ కూడా సకాలంలో ఈ పే కమిషన్స్ అన్ని వచ్చే విధంగా వారికి కావాల్సినటువంటి సర్వీస్ కండిషన్స్ ప్రొటెక్ట్ చేసే విధంగా ఐఎన్టీసీ ముందుంటుందని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం. అలాగే వారు ఈ సమావేశం జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. రెండో విషయం, స్టీల్ ప్లాంట్లో కూడా నిన్న వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరంగా కానివ్వకూడదని, ఈ మోడీ గారు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఎదుర్కొంటామని కేంద్ర ఐఎన్టీసీ పరంగా కానివ్వండి, జాతీయ కార్మిక సంఘాల చైర్మన్గా ఉన్న సంజీవ్ రెడ్డి గారు నిన్న వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. కార్మిక వర్గం అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఏపీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోవాడ వీర్రాజు పేర్కొన్నారు. ఏయూ పొలిటికల్ సైన్స్ విభాగం సమావేశ మందిరంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో రాజ్యాంగ అమలు ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని కోరారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భంలో విశాఖపట్నం ఎంత ఆందోళనలో ఉందో దేశమంతా అంతకంటే ఆందోళనలో ఉంది. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలు తీవ్రమైన అభద్రతా భావంలో ఉన్నారు. నెలల తరబడి 120 రోజులుగా ఢిల్లీలో రైతులు, లక్షలాది మంది రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. 250 మంది పైన చచ్చిపోయారు, పేదరికంతో చచ్చిపోతున్నారు, నిరుద్యోగంతో చచ్చిపోతున్నారు, ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రజల శ్రేయస్సును బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాటి బాధ్యత నుంచి విస్మరించి ప్రైవేటు పరం చేస్తాం, దేశాన్ని అమ్మేస్తాం అని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ దేశంలో ఉన్న కేవలం ఒకరిద్దరి రాజ్యాంగ విరుద్ధంగా దేశ సంపదను మొత్తం కొద్ది మంది చేతుల్లో కట్టబెట్టడం కోసం నిర్దాక్షిణ్యంగా దేశ ప్రజలందరినీ అనేక అవస్థల పాలు చేస్తున్న ప్రభుత్వాలను కళ్ళు తెరిపించడం కోసం ప్రజలలో ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఒక బలమైన శక్తిగా నిర్మాణం చేయడం కోసం మేము రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలోని రాజనీతి శాస్త్రం డిపార్ట్మెంటు సెమినార్ హాల్లో అనేక మంది మేధావులు, అనేక మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, అలాగే సామాజిక కార్యకర్తలు ఎంతో ఆవేదనతో ఈ రోజంతా చర్చించి, ఈరోజు జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చర్చించి ఒక కార్యాచరణ తీసుకుని ఒక
పరిష్కారం దిశగా ఈ దేశ ప్రజలకు ఒక అండగా నిలబడాలని ఒక గొంతుకగా నిలబడాలని ఒక నిర్ణయంతో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ రోజంతా ఈ మేధో మదనం జరుగుతుంది. ఈ మేధో మదనంలో అనేక మంది మేధావులు గొప్ప గొప్ప సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు. ఈ తర్వాత మేము కార్యచరణను ప్రకటిస్తాం. ఇది దేశ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ఇది ఈ దేశానికి కూడా ఒక దిశా నిర్దేశాన్ని ఇస్తుందని మేము భావిస్తా ఉన్నాం. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలని విముక్తి సంస్థ డిమాండ్ చేసింది. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో సంస్థ ప్రతినిధులు రజని ఎస్ మోహన్ రామ్మోహన్ లు మాట్లాడారు. కోవిడ్ కారణంగా ఉపాధికి దూరమైన బడుగు బలహీన వర్గాలు వలస కూలీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చేసిన రుణాలకు వడ్డీలు చెల్లించలేక కొంతమంది మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారని వాపోయారు. ఇలాంటి వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల పట్టాలు అలాగే ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి ఏ అవసరమైన ముఖ్యమైన అవన్నీ ఇప్పించింది విముక్తి. మధ్యవర్తిగా ఉండి కూడా చేస్తున్నాం మేము. మేము ఈ పనులు మానుకొని విముక్తిలో జాయిన్ అయ్యి చాలా వరకు తెలుసుకునేది ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడే సొంత వ్యాపారాలు కానీ ఇదే సొంత షేర్ల బిజినెస్లు కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా మనోదయ నుంచి లోన్స్ పరంగా కూడా మాకు హెల్పింగ్గా ఉన్నారు. లోన్స్ కూడా 15 మందికి సెలెక్ట్ చేశారు. అవి కూడా త్వరగా వస్తున్నాయి. మేము లోన్లు కూడా పెట్టుకొని మా సొంత కాలం మేము ఉంటామని కూడా మేము నమ్ముతున్నాము. అలాగే ఇంకా ఎవరైతే సెక్స్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మానసికంగా కుంగిపోతున్న వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్కి ఎవరికైతే ఇలాంటివి తెలుస్తున్నాయో అవి తెలిసి చాలా వరకు మానసికంగా కుంగిపోయి ఫ్యామిలీ తెలిస్తే ఏమైంది వాళ్ళు ఏమవుతారని వీళ్ళకి ఏమవుతుందని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలకు వెళ్ళడం మాకు ఐడెంటిటీ కూడా ఇచ్చారు. ఐడెంటిటీ ద్వారాగా మేము వెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో కూడా మేము మాట్లాడుతున్నాం. పర్సనల్గా మాట్లాడి ఇలాగా మాకు లాక్డౌన్లో కూడా చాలా వరకు విముక్తి హెల్ప్ చేసింది. రేషన్ పరంగా కానీ అమౌంట్ పరంగా కానీ చాలా వరకు. అలాగే ఇంకా ఎవరైతే సెక్స్ వర్కర్లు ఉన్నో వాళ్ళందరికి కూడా నెలకి 4000 మనీ ఇవ్వడం కావాల్సిన అవసరతలన్నీ ఇచ్చి చాలా వరకు వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వడం కూడా పంచిపెట్టడం అన్నీ జరిగినాయి. విముక్తి వల్ల చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి అని కూడా మేము గట్టిగా చెప్తాం. సో విముక్తి అనేది ఒక అక్రమ రవాణా నుంచి బయటకు వచ్చిన బాధితులు ప్లస్ బయటకు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేక వ్యభిచారంలో కూరుకుపోయి అందులో కొనసాగుతున్న మహిళలతో విముక్తి అనేది ఒక ఫోరం ఏర్పాటు జరిగింది. ఆమె ఫోరంకి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు మెహరండి సార్. బేసికల్గా ఏంటంటే 2016 నుంచి జరిగిన రకరకాల ఉద్యమాలు కానివ్వండి, ప్రభుత్వం జరిగిన చర్చల వల్ల కానివ్వండి, 2018లో అక్రమ రవాణా సంబంధించి అన్ని రకాల కేసులు, అంటే అక్రమ రవాణా అంటే ఓన్లీ ఒక వ్యభిచారం కోసమే తరలించడం కాదు, అదేవిధంగా బాండెడ్ లేబర్గా కానివ్వండి, ఇళ్లలో పనిచేసి చాకరీ చేసేవాళ్ళు కానివ్వండి, పిల్లలతో బెగ్గింగ్ చేయించడం కానివ్వండి, వివిధ రకాల పనుల కోసం మనుషుల్ని తరలిస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా ఒకే చట్టం కింద తీసుకురావాలనే ఉద్దేశంతో చేసిన పోరాటం ఫలితంగా 2018లో మానవ అక్రమ రవాణా రక్షణ నియంత్రణ పునరావాసం సంబంధించి ఒక బిల్లుని తీసుకొని వచ్చారు. ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. విజయవంతంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అయితే రాజ్యసభలో ఆ బిల్లుని అడ్డుకోవడం జరిగింది. సో ఫలితంగా ఆ రాజ్యసభలో అడ్డుకోవడంతో ఆ బిల్లుకి మళ్ళా కొత్తగా ఎన్నికలు జరగటం, అదే టైంలో ఆ ఎన్నికలు ఈ డిలే వల్ల ఆ బిల్లు కాలపరిమితి తీరిపోవడంతో పూర్తిగా బిల్లు వేస్ట్ అయ్యి మూలబడేశారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే కోవిడ్ వల్ల మార్చి 2020 నుంచి దాదాపుగా ఉపాధి కోల్పోయి పనులు కోల్పోయి జీవితాలు అస్తవ్యస్తమైపోయి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో పిల్లలు చైల్డ్ మ్యారేజెస్ కూడా పెరిగిపోయినాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్రమ రవాణా కూడా వివిధ రకాల పనులు, లేబర్కి తక్కువ వేతనంతో పనుల కోసం బాండెడ్ లేబర్లు కాంట్రాక్ట్ లేబర్లు కూడా పెరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి దశలో తిరిగి ఇమ్మీడియట్లీగా ఈ పార్లమెంటు సమావేశాల్లో అక్రమ రవాణా నిరోధక బిల్లు 2018 ఏదైతే ఉందో దాన్ని తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపు చేసినట్లయితే తప్పకుండా ఈ అక్రమ రవాణాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకోవచ్చు అనేది ఒకటి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రూపొందిస్తున్న ఉక్కు సత్యాగ్రహం చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ సత్యారెడ్డి తెలియజేశారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ చిత్రాన్ని 32 మంది అమరులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. నాడు పివి నరసింహారావు జాతికి అంకితం చేసిన స్టీల్ ప్లాంట్ ను అమ్మడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రత్యక్షంగా 35,000 మంది, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్న స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యానర్ పైన ప్రొడ్యూసర్గా, దర్శకునిగా, రచయితగా, కథానాయకుడిగా ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. కథ, కథనం, స్క్రీన్ ప్లే, నటీనటుల, సాంకేతిక నిపుణుల సెలక్షన్ పూర్తయింది. అతి త్వరలో అంటే మొదటి వారంలో వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నాను. మిత్రుడు ఉప్పు మీరా కార్మిక నాయకుడి పాత్రలో, అలానే రవితేజ మా సహకార రచయిత, మా బాబు మనీష్ బాబు చిత్రానికి రచయితగా పనిచేస్తున్న చంద్ర, మా అబ్బాయి గతంలో ప్రశ్నిస్తా అనే సినిమాలో హీరోగా చేశాడు ఆయన చిత్రానికి దర్శకుడుగా వస్తున్న కిషోర్, మా చిరకాల మిత్రుడు రాము, వెంకట నాగు పొలిశెట్టి, సూరిబాబు వీరంతా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా 32 మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమా. 30,000 ఎకరాలు భూములు, పండే భూములు ధారపోసి స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన నిర్వాసితులకు అనుబంధంగా తీస్తున్న సినిమా. అంతేకాదు, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాదు, తెలుగు వాళ్ళ హక్కు, భారతీయుల హక్కు. బంగాళాఖాత తీరంలో సుందరమైన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎవరికో దారాదత్తం చేస్తే 35,000 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల మందికి పైగా పరోక్షంగా దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పడానికి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని వెనక్కి తీసుకొని చెప్పడానికి ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. సీఎం సుపరిపాలననే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లను గెలిపించిందని నార్త్ వైసీపీ నాయకులు భరణి ఖానా రామారావు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని నార్త్ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సీఎం జగన్ సమన్యాయం పాటించారన్నారు. అంతేకాకుండా జీవీఎంసీ మేయర్ పీఠం యాదవ మహిళకు ఇవ్వటం శుభ పరిణామమని, దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కటమూరి సతీష్, వావిలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వర్గాల నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్. అనేక మంది నాయకులు ఈరోజు వరకు చూసాం, అందరూ అనేవాళ్ళే కానీ ఆచరించే వాళ్ళు అతి తక్కువ మంది కనబడుతున్నారు. అలాంటి నాయకుల్ని పక్కన పెట్టి అన్నదే అన్నట్టుగా ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి సాధికారికత కోసం అనేక సంవత్సరాలుగా జాతీయ నాయకులు కూడా దగ్గోలు పెట్టారు, కానీ ఈరోజు వరకు ఎక్కడ న్యాయం జరగలేదు. అలాంటి సందర్భంలో మహిళల్ని గౌరవిస్తూ ఎన్నికైనటువంటి మేయర్లో సగభాగం మేయర్లు మహిళలకే ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి విశాఖపట్నం వరకు వస్తే ఇది బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళల మీద ఆయనకున్నటువంటి మర్యాద, ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి యాదవ మహిళకి ఇచ్చి మహిళల్ని గౌరవించడంతో పాటు సామాన్య కుటుంబాలని, పేద బడుగు బలహీన వర్గాలని, బీసీ వర్గాలని కూడా ఆయన గుర్తించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కార్యకర్తలకి గుర్తింపిస్తుంది ఈ పార్టీ అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. గొడగాని శ్రీనివాస్ ఆవిడ భర్త మొట్టమొదటి పార్టీలో చేరినటువంటి, పార్టీ స్థాపించిన మొదటి రోజుల్లో చేరిన ఐదుగురిలో ఈయన ఒక్కడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్పాలని భావంతో ఇక్కడ ప్రశ్న చట్టం జరిగింది.
మనం అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర పరిధిలో మొత్తంగా కూడా స్థానికంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పెద్దపీట వేయడం జరిగింది. సామాజిక సమతుల్యం పాటిస్తూ వెనుకబడి ఉన్నటువంటి కులాలకి షెడ్యూల్ వర్గాల వారికి షెడ్యూల్ కులాల వారికి అందరికీ కూడా ఒక ఉన్నతమైన పదాలు కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి తరఫున ప్రత్యేకంగా ఎస్సీ కులంలో పుట్టినటువంటి నేను ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన జీవన పరిస్థితికి వస్తే రిజర్వేషన్ 98 పరిధిలో 8 రిజర్వేషన్ వరకు 8 ఎస్సీ కులాలు కేటాయించబడితే 3 ఓసీ జనరల్ ఉన్నటువంటి వాటిలో కూడా ఎస్సీ కులస్తులు సీట్ ఇచ్చి అక్కడ కూడా ఉన్నటువంటి సామాజికంగా 8 మందిని 11 మందిని చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అని తెలియజేసుకుంటూ మనకున్నటువంటి బీసీ జనరల్ ఏదైతే ఒక మహిళల్ని గౌరవిస్తూ ఒక బీసీ మహిళల్ని మేయర్షిప్ చేసినటువంటి అత్యుత నాయకుడు మనకందరికీ కూడా ఆదర్శపడిన మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎస్సీ కులస్తుల తరఫున మన ఎస్సీ బీసీ మైనారిటీ కులస్తుల అందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అనిమిష డయాబెటిక్ కేర్ సెంటర్ ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి. మధుమేహ రోగులకు అనుమానితులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంపీ జగదీష్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి చాలా ప్రమాదకరమైందని ప్రాథమిక దశలో దీనిని గుర్తించి తగు జాగ్రత్తలు పాటిస్తే సులభంగా బయటపడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధి ఉషా గురునాథరావు కూడా పాల్గొన్నారు. ఏమైనా వ్యాధులు అయినా సరే ఎందుకండి చాలామంది షుగరు బాధపడుతున్నారు ఆ సంబంధం చూసి పెట్టానండి. తర్వాత క్లినిక్ తేజ ఉన్నదండి, పక్కనే ఉన్నది క్లినిక్ పెట్టాను. తర్వాత ఇది క్యాంపు 200 పేషెంట్ వచ్చారండి. తర్వాత ఇది ఒక 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెడతానండి. తర్వాత చాలామంది ఇంటికి కబురు చెప్పడం సాధ్యం కాలేదు, కానీ చాలామంది పేపర్ చూసి వచ్చారండి. 2025కి 80% డయాబెటిక్ వారు వస్తారండి చాలామంది. తర్వాత మెయిన్ అండి ఫుడ్ బర్గర్ తర్వాత ఫుడ్ తినడం తర్వాత అన్నీ కలిపి నిరంతరం ఉండదు, అందుచేత ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుందండి. డాక్టర్ ఎంపీ జగదీష్ గారు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ డయాబెటిక్ బేసిస్ మీద నిర్వహిస్తున్నటువంటి షుగరు మిగిలిన అన్నీ కూడా చూపించుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 200 మంది ఈ క్యాంప్కి వచ్చి చూపించుకోవడం, అంటే ఇక్కడ ఈయన క్లినిక్ ఓపెన్ చేసే ఉద్దేశంతో కూడా ఉన్నది. అండ్ ప్రీవియస్గా జగదీష్ గారు పిహెచ్సి నిర్వహించడంలో డాక్టర్ గారు అండి, ఆయన రిటైర్ అయ్యారు. అయినప్పటికీ కూడా పబ్లిక్ సర్వీస్ అంటే ఆయనకి పబ్లిక్ సర్వీస్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎంతోమంది పేదవాళ్ళకి వాళ్ళకి కూడా మంచి సహాయాన్ని చేశారు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమం ఇప్పుడు చేస్తున్న సందర్భంలో నేను తెలుసుకొని చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా తృప్తిగా వెళ్ళారు. జగదీష్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మేమందరం కూడా చాలా ఆనందించాము. ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా ఈయన ఆధ్వర్యంలో జరగాలని. 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కోరుకొండ స్వాతిదా సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమంతవాక వైసీపీ నాయకులు కార్యకర్తలు జోడుగులపాలెంలోని ఆమె స్వగృహం వద్ద స్వాతిదాస్ను సత్కరించారు. ఈ సందర్భంగా స్వాతిదాస్ పిట్టారెడ్డిలు మాట్లాడారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.
వైసీపీ నాయకులు సన్యాసిరావు, జీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో మమ్మల్ని మర్చిపోయారు మేడం అని అనుకోకుండా నిత్యం మాతో పాటు మీరు మాతో ఉండాలి. మీ సలహాలు సూచనలతోనే ఈ 5 సంవత్సరాలు ఈ వార్డు అభివృద్ధిలోని జరగాలని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే నిత్యంగా నాతో పాటు ఎలా అయితే మీరు కలివిడిగా ఉన్నారో ఈరోజు వ్యత్యాసం లేకుండాను ఏదో నేను కార్పొరేటర్ అయ్యానని మీరు ఏదో దూరం పెట్టడం అది అక్కర్లేదు. నిత్యంగా ఎప్పుడూ మీతో నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. మీ ప్రజా మీ సమస్యల మీద పోరాడతాను. మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తానని వాగ్దానం ఇస్తాను. ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల పాలనలోని మాట ఇచ్చినవన్నీ ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో ఆ 129 పథకాలు కూడా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశాక గత సంవత్సరం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి కార్పొరేటర్ ఎలక్షన్లో నించోబెట్టారు. నించోబెట్టిన తర్వాత అక్రమాన విజయ నిర్మల గారి చేతుల మీదుగా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మా సుదీర్ ప్రయాణం మీ అందరితోని ఈ సంవత్సరం కాలం కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి మీ కష్టాల్లోనే ఆనందంలో అన్నింటిలో మేము పాల్పంచుకున్నాం. అలాగే ఇక మీదటి నుంచి కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులతోనే ముందుకు నడవాలని మీ ఆశీర్వాదాలతోనే నేను ఈ వార్డు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ వార్డులో ఉన్న ముఖ్యంగా కొండవల్ ప్రాంతంలో వర్షం పడినా ఏదన్నా మీ కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలో ఇవన్నీ రెక్టిఫికేషన్ చేస్తానని మన మేయర్ గారి దృష్టికి సాయిరెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ సాయిరెడ్డి గారు ఇచ్చిన సలహాలు సూచనల మీద నన్ను కంటిన్యూస్గా కూడాను మన విశాఖపట్నం సిటీ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎలాగైతే డెవలప్ అవుతుందో ఇంకా త్వరలో మన వార్డు కూడా అదే ఒక మోడల్ వార్డు కింద డెవలప్ చేయాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అక్రమాన విజయ నిర్మల మేడం గారు స్వాతి దాస్ గారికి కార్పొరేటర్ సీట్ ఇవ్వటం అందులో మా వార్డులో ఇవ్వటం మా అదృష్టం. మాకు మంచి నాయకులు నాయకురాలు వచ్చారు. చాలా ఆనందంగా మేము కొంటున్నాం. ఇది ఆశించుకుంటే మేమంతా అందరూ కలిసి గ్రామస్తులంతా కలిసి ఆవిడకి గెలవాలని అందరు దేవుళ్ళు మొక్కును. అలాగే కూడా శ్రమ పడ్డారు. ఇంకో విషయం గొప్ప విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు కార్పొరేటర్ అవ్వకముందే మా కొండ ప్రాంతంలో రోడ్లు కాలువలు వేయించే ఘనత స్వాతి దాస్ గారు అక్రమాన విజయ నిర్మల గారి సహకారంతో. అది ఆ విషయం నాకు తెలుసు. డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఏ పని చేయాలన్నా కార్పొరేటర్ అవ్వకముందే మేడం గారు ఎలా చేశారన్నది మేము స్వయంగా మేము చూసాం మా బూత్ కమిటీ వాళ్ళం ప్లస్ ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది. దగ్గర నుండి వర్క్ చేయించుకున్నాం. మేడం గారు కూడా దగ్గర నుండి మీరు చేయించుకోండి ఏ ప్రాబ్లం అన్నా. నెక్స్ట్ చేయవలసింది కూడా నేను కార్పొరేటర్ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇవ్వటం అంటే మాట కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. జగన్ గారు ఎలా నిలబెట్టుకుంటారు అలాగే నిలబెట్టుకున్నారు. ఎలక్షన్ ముందే నిలబెట్టుకున్నారు. అలా గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మాకు బాగా ఆలోచన. థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఉరుతులీగించిన జుంబారెడ్డి చిత్రాన్ని మరింత మందికి చేరువ చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జన తెలిపారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన వారు ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. థియేటర్లలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఆహా యాప్లో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని తిలకించవలసిందిగా కోరారు. సమావేశంలో చిత్రం నటి నటులు జబర్దస్త్ శ్రీను, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్, సో చాలా మంది థియేటర్లో చూసారు. బట్ ఇంకా చాలా మంది థియేటర్లో ఎవరైతే చూడలేదు కరోనా, ఇప్పుడు వాళ్ళందరికీ ఆ సినిమా చూసే అవకాశం చాలా ద్వారా కలుగుతుంది. సో మార్చ్ 26న జాంబీ రెడ్డి మీ ఆహా యాప్ లో రాబోతుంది. సో అందరూ దయచేసి ఆహా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా థియేటర్ లో బంపర్ హిట్ అయింది. సో అందరికి బాగా నచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఓటీ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో చాలా రోజులుగా చాలా మెసేజెస్ థౌసండ్స్ ఆఫ్ మెసేజెస్ అనేవి వచ్చినాయి. సో ఫైనల్ గా ఆహా వాళ్ళతో కోడింగ్ అయితే అండ్ ఆహా ఇస్ రిలీజింగ్ ఓపెన్ జాంబీ రెడ్డి ఆన్ మార్చ్ 26. అండ్ వెరీ హ్యాపీ మళ్ళీ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ అంటే డిజిటల్ రిలీజ్ కూడా ఒక సినిమా రిలీజ్ అప్పుడు మేము ఎంత ప్రమోట్ చేసామో అలాగే మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాము. సో ఆన్ టూర్ అనమాట. ఇప్పుడు వైజాగ్ లో తర్వాత రాజమండ్రి తర్వాత కాకినాడ అండ్ విజయవాడ కూడా వెళ్తున్నాము.
థాంక్యూ సో మచ్ అండి హావింగ్ us here. ఆహా కి నాకు తెలిసి ఆహా లో OTT లో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే దానికి ప్రమోషన్స్ చేయడం మేబీ మేమే ఫస్ట్ టైం ఏమో థియేటర్ రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ చేయడం బట్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా అందరికి నచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి చేరాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది మేమంతా ఆహా అందరికీ తెలిసినట్టే ఓన్లీ తెలుగు కాంటెంట్ ని స్ట్రీమ్ చేసే యాప్ సో సినిమా కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఆల్వేస్ నాకు ఒక కార్నర్ ఆఫ్ ద హార్ట్ లో ఉంది అన్నమాట ఆహా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ తెలుగు కాంటెంట్ అండ్ మన ప్రజలు ప్రాపర్ గా నాకు వైజాగ్ కానీ విశాఖపట్నం శ్రీకాకుళం వీళ్ళకి రీచ్ అవ్వాలి సినిమా ఎక్కువగా అనేది నా ఇంటెన్షన్ మన ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని సో అలాగే ఆహాలో వచ్చింది అండ్ ఆహా సినిమాని చాలా బాగా ప్రమోట్ కూడా చేస్తారు సో సినిమా నచ్చిన వాళ్ళందరూ మళ్ళీ చూడొచ్చు చూడని వాళ్ళకి రీచ్ అవడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము అందరూ ఆహా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి 365 రూపీసే ఇయర్కి సో చాలా కాంటెంట్ వస్తుంది మీకు ఎంజాయ్ జాంబీ రెడ్డి నచ్చితే 10 మందికి చెప్పండి యాదవ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన ఘనత జగన్ సర్కార్కే దక్కిందని పెందుర్తి మండల యాదవ సంఘం నాయకులు ఉప్పిలి కనకరాజు అన్నారు జీవీఎంసీ మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ హరివెంకట కుమారికి ఇచ్చినందుకు పెందుర్తి నాలుగు కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ నాయకులు కనకరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నడూ యాదవ కులస్తులను గుర్తించిన దాఖలాలు లేవన్నారు సీఎం సార్ గారు చేసినటువంటి పాలాభిషేకం కార్యక్రమానికి ఇది యాదవుల తాలూకా ఉనికికి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవానికి చాలా ప్రసిద్ధమైనటువంటి స్థానం సీఎం గారు గుర్తించి యాదవులకి అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి మేయరు పదవిని యాదవ కులానికి ఆయన కట్టబెట్టారు దీనికి మా యాదవులందరం కూడా చాలా సంతోషంతో ఉన్నాం ఆ ఉద్దేశంతో ఈవేళ సీఎం సార్కి పాలాభిషేకం చేశాం ఇదే విధంగా భవిష్యత్ కాలంలో యాదవ కులాన్ని గుర్తించి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా భాగస్వాములు చేస్తూ పదవులు కూడా మిగతా కులపెద్దలందరూ కూడా అనుకున్నారు న్యాయం జరగాల్సిందిగా ఇంకా మిగతా వాళ్ళు కూడా సముచితాన్ని కల్పించి యాదవుల పునరుద్ధరణకి ఆయన కృషి చేస్తారని ఇంకా ఆయన కోసం ఎంతో ఆస్థ ఎదురు చూస్తున్నాం ఇటువంటి గౌరవం దక్కడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది తొలగాని హరివెంకట కుమారికి విశాఖ మేయర్ పీఠం ఇచ్చినందుకు వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి జగన్ గారికి మా యాదవ కుల సంఘం నుంచి మా పెందుర్తి యాదవ కుల సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యాదవులకి ఈనాటికి గుర్తింపు ఇచ్చి ఉన్నతమైన మా పదవులు చేపట్టినందుకు మరొకసారి జగన్ గారికి విజయసాయిరెడ్డి గారికి స్థానికంగా ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి స్ఫూర్తిదాయకం ఆజాదీ కా మహోత్సవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మేయర్ పచ్చదనం పెంపులో భాగస్వాములు కావాలి బాలలకు జూ క్యూరేటర్ పిలుపు రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం కానివ్వం ఎంఎస్సీ ఉద్యోగులకు ఐఎన్టీయూసీ జాతీయ నేత సంజీవరెడ్డి భరోసా దేశ సంపద ప్రైవేటీకరణ రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ అమలు చర్చలో మేధావులు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి విముక్తి సంస్థ డిమాండ్ ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.